హలో గైస్ వెల్కమ్ బ్యాక్. నేనే మీ అబ్బి. ఈ వీడియోలో మనం ఏం చూడంటే ఐపీఎల్ 2022 ఎస్ఆర్ఎస్ టీమ్ కప్పు కొడతాదా లేదా మొత్తం డీటెయిల్ చూడబోతాం. విన్నర్స్ అవుతారా లేదా ఐపీఎల్ 2022కి వచ్చి ఎస్ఆర్ఎస్ అనేది విన్నర్స్ ఐపీఎల్ ట్రోఫీ విన్నర్స్ అవుతారా లేదా మొత్తం డీటెయిల్గా వీడియో చూడబోతాం. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఓకే, స్టార్ట్ చేసినట్టే ఎస్ఆర్ఎస్ కప్పు కలుస్తుంది. 99% ఎస్ఆర్ఎస్ కప్పు కలుస్తుంది, 100% ఎస్ఆర్ఎస్ కప్పు కలుస్తుంది. అలా ప్లీజ్ అలా చెప్పే చెప్పను, ఎందుకంటే ఈసారి ఐపీఎల్ అనేది సో డిఫికల్ట్ అయింది. చాలా మంచి మంచి టీమ్స్ ఉంది. ఇంతకు ముందు అన్న 8 టీమ్స్, బట్ ఇప్పుడు 10 టీములు ఉంది. ఓకేనా, 10 టీములతో బాగా ఆడితేనే ఎస్ఆర్హెచ్ వచ్చి కప్పు గెలుస్తుంది. ఫస్ట్ నుంచే విన్నింగ్ నాక్స్ తేలాలి. దట్ మీన్స్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలవడం కంటే ఒకవేళ మ్యాచెస్ ఓడిపోయినా వాళ్ళు వచ్చి ఎంత ఫాస్ట్గా రిక్వైర్ అయ్యి నెక్స్ట్ మ్యాచెస్కి వచ్చి గెలుస్తారు, అలాంటిది ముందుంచే స్ట్రాటజీస్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. 10 టీములు అనేది వచ్చి ప్రతి టీం అనేది ఈసారి సో డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంది. ప్రతి టీం అనేది చాలా కష్టమైన టీంలు. దట్ మీన్స్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అదే ఉంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి కోచ్ ఉన్నారు, మంచి క్యాప్టెన్ ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అనే మంచి క్యాప్టెన్గా ఉన్నాడు. అలాంటప్పుడు వచ్చి మ్యాచెస్ అనేది వచ్చి సో డిఫికల్ట్గా ఉంటుంది. ఎవరు గెలుస్తారని అఫ్ కోర్స్ చెప్పలేం. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మాత్రం కీప్ సపోర్టింగ్ ఫర్ ఎస్ఆర్ఎస్ టీమ్, ఎందుకంటే పర్వాలేదండి, 100% ఎస్ఆర్ఎస్ కప్పు గెలుస్తుందని చెప్పొచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఫ్యాన్స్ మీరు, ఓకేనా, ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అనేది అఫ్ కోర్స్ 100% చెప్పొచ్చు కప్పు గెలుస్తుందని. బట్ ప్లేయర్స్ అనేవాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే అఫ్ కోర్స్ ఎస్ఆర్ఎస్ అనేది కప్పు కొట్టేదానికి ఛాన్సెస్ ఫుల్గా ఉంది. వాళ్ళు ఫస్ట్ బాగా పర్ఫామ్ చేయాలి. మళ్ళీ క్యాప్టెన్సీ అఫ్ కోర్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ప్లేయర్స్ అందరూ మంచి రిథమిక్ ఫామ్లో ఉన్నారు, పెద్ద అడ్వాంటేజ్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీమ్కి. ఒక నిక్లెస్ పురాణ్ అనుకోండి, బ్యాక్ టు బ్యాక్ ఫైర్ 100s 50s అలా స్కోర్ చేస్తున్నాడు. అదిగా ఉంటా బెన్ ఫిలిప్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. చాలా మంది ప్లేయర్స్ వచ్చి మంచి మంచి ఫామ్లో ఉన్నారు. దానివల్ల ఇప్పటి నుంచే వాళ్ళు నెట్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసి ప్రాక్టీస్ సెషన్స్ కండి, వాళ్ళ టీమ్ కాంబినేషన్ సెట్ చేయండి కండి, అలాంటిది మంచి మంచిది చేసిన తర్వాత అఫ్ కోర్స్ కప్పు గెలిచేదని ఛాన్స్ ఉంది. మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎస్ఆర్ఎస్ అనేది కప్పు గెలుస్తుందా లేదని. అఫ్ కోర్స్ నన్ను అడిగినంత మాత్రం ప్లే ఆఫ్ దాకా వస్తే చాలండి, ఫస్ట్ ప్లే ఆఫ్కి వచ్చేస్తే దాని తర్వాత కప్పు విషయం. ఓకేనా, ప్లే ఆఫ్కి వచ్చిన తర్వాత కప్పు వచ్చి కొడతారా లేదని దాని తర్వాత మళ్ళీ మాట్లాడతాం. టాటా సీ గాయ్స్. మీటింగ్ నెక్స్ట్ వీడియో నచ్చిందంటే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసి మీరు కింద కెమెరా బాక్స్ కమెంట్ చేయండి ఎస్ఆర్ఎస్ కప్పు గెలుస్తుందా లేదా ఐపీఎల్ 2022.